ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది సిబిఐ. ఇప్పటికే కవితను అరెస్టు చేసింది ఈడీ. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది సిబిఐ. ఇప్పటికే కవితను అరెస్టు చేసింది ఈడీ. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది సిబిఐ. ఇప్పటికే కవితను అరెస్టు చేసింది ఈడీ. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కవిత. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కవితను విచారించేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరింది కదా, అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణలో భాగంగా తమకు కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టును సిబిఐ ఆశ్రయించింది. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జోన్లో ప్రస్తుతం కవిత ఉంటున్నారు. ఆమెను విచారించాలంట, ఇప్పుడు ఈడీ అధికారులు విచారించాలనుకున్నా కోర్టు ద్వారానే, కోర్టు అనుమతి తీసుకునే విచారించాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు సిబిఐకి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గతంలో మణి సిసోడియా కావచ్చు, లేకపోతే ఈ కేసుతో ముడిపడి ఉన్నటువంటి చాలామంది స్టేట్మెంట్లను సిబిఐ అరెస్ట్ చేసింది. అసలు మొదట కేసు ఫైల్ చేసిందే సిబిఐ. గతంలో కూడా కవితను సిబిఐ విచారించింది. ఆమె నివాసంలో కవితను స్వయంగా ఒక బృందం వచ్చి కవిత నివాసంలోనే ఆమెను ప్రశ్నించారు. ఇప్పుడు గతంలో కూడా ఒకసారి తమ ముందు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. దానికి కవిత సమాధానం ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ ఉంది. దాంతోపాటు తను ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్స్లో బిజీగా ఉన్నాను, ఆ తర్వాత తాను హాజరవుతానంటూ కూడా సిబిఐ పంపించినటువంటి నోటీసులకు సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఈరోజు జరిగినటువంటి పరిణామం ఇది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను విచారించేందుకు అనుమతించాలి. ఆమెను ఇంట్రాగేట్ చేసేందుకు, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతించాలంటూ కూడా సిబిఐ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించినటువంటి ట్రయల్ కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టే ఉంది, దాని పర్మిషన్ తీసుకునే రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతనే కవితను విచారించాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీకి సంబంధించినటువంటి విచారణ ఆల్మోస్ట్ కస్టడీలో ముగిసింది. కొంత ఈడీకి సహకరించట్లేదు, అలాగే చాలా వివరాలు అనేది కూడా తప్పించుకునే ధోరణిలోనే కవిత సమాధానం ఇచ్చారు అంటూ కూడా ఆరోపణలు చేశారు. దాంతోపాటు ఇప్పటివరకు ఈడీ చేసినటువంటి వాదనలు కూడా ఈ కేసుకు సంబంధించి ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయి, ఈ ఎంటైర్ వ్యవహారంలో కాన్స్పిరేటర్గా ఉంది కవిత, దాంతోపాటు బెనిఫిషియర్గా కూడా కవిత ఉన్నారంటూ కూడా ఈడీ వాదనలు చేసింది, ఆరోపణలు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక ఈ సిబిఐకి సంబంధించి కూడా మొదట ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన విచారణ చేపట్టిందే సిబిఐ. దాంట్లో భాగంగా చాలామందిని కూడా అరెస్టు కూడా చేశారు. సిబిఐ ఒక సుమారు 6-7 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఫస్ట్ ఛార్జ్ షీట్ అనేది కూడా ఫైల్ చేసింది కూడా సిబిఐయే. దాంట్లో పలుమార్లు కవితకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కవితకు సంబంధించిన పాత్ర పైన విచారణ అనేది కూడా చేయాలి, దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయాలి కాబట్టి తనకు అనుమతించాలంటూ కూడా సిబిఐ కోర్టును కోరింది. దానిపై సంబంధించి కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత కవితను సిబిఐ కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సిబిఐ కస్టడీకి ఇస్తారా, లేకపోతే ఇంటరాగేట్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ తోటే సరిపోతుందా, లేకపోతే అరెస్ట్ చేస్తారా అనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. గతంలో సిబిఐ కస్టడీలో ఉన్నటువంటి వారిని ఈడీ అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి కొంతమందిని అరెస్టు కూడా చేశారు. ఇప్పుడు కవితకు సంబంధించి ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. సో ఈమెను సిబిఐ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. విచారణకు సంబంధించి, విచారణ పూర్తయిన తర్వాత దానికి సంబంధించి అరెస్టుకు సంబంధించి చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వారి కస్టడీలోకి తీసుకొని విచారణ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతం కోర్టు అనుమతి తర్వాతనే ఒక పూర్తి స్థాయి క్లారిటీ అనేది కూడా వస్తుంది. గతంలో సిబిఐ కస్టడీకి సిబిఐ ఆమెను ప్రశ్నించినటువంటి సందర్భంలో కూడా సుమారు 5-6 గంటల పాటు ఆమె నివాసంలో ఆమెను విచారించారు. దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పలు ప్రశ్నలు కూడా అడిగారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన పాత్రలకు సంబంధించి కీలకంగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో ఆమెకు సంబంధించినటువంటి ఆమె దగ్గర నుంచి క్రూషియల్గా గతంలో ఈ కేసులో ఎవరైనా అయితే అరెస్ట్ చేశారు, సిబిఐ స్టేట్మెంట్లు ఉన్నాయో ఆ స్టేట్మెంట్లను సరిపోల్చుతూ
వాటికి సంబంధించినటువంటి కన్ఫ్రంటేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కోర్టు నిర్ణయం పైన పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంటుంది శ్రవణ్.